గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు నువ్వానేనా అన్నట్లుగా సాగాయి. గుజరాత్ ను బీజేపీ కైవసం చేసుకుండగా హిమాచల్ ప్రదేశ్ ను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. దీంతో కేంద్రంలో అధికార ప్రతిపక్షాలు సమవుజ్జీలుగా మారాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మూడు దశాబ్దాల సంప్రదాయాన్ని హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు కొనసాగించారు. ప్రభుత్వాన్ని ఐదేళ్లకోసారి గద్దెదించే పద్ధతిని ఈసారి పాటించారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి చవి చూడగా మెజారిటీ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. గుజరాత్లో కమలం మరోసారి సత్తా చాటింది. బీజేపీ వరుసగా ఏడోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ప్రధాని మోడీ అన్నీ తానే ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లి విజయం సాధించారు. దీంతో రెండున్నర దశాబ్దాలుగా గుజరాత్ను ఏలుతున్న బీజేపీ మరోసారి విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో ఆప్ సాయశక్తుల పోరాడింది. 2017 ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపని ఆప్ 2022లో ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకుంది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి అనేక నియోజకవర్గాల్లో బీజేపీ లాభపడిందని విశ్లేషకుల అంచనా. రెండు స్టేట్స్లో ఒకటి బీజేపీ ఖాతాలో మరొకటి కాంగ్రెస్ ఖాతాలో పడింది.